తెలంగాణలో జైళ్లకు వచ్చే నేరస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే కొందరు చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నేరాలు తగ్గుముఖం పడుతున్నాయంటుంది జైళ్ల శాఖ. తప్పు చేసి శిక్ష అనుభవించే ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా తెలంగాణ జైలు శాఖ అడుగులు వేస్తోంది. రాను తగ్గుతున్న ఖైదీల సంఖ్య దీనికి ఉదాహరణని చెబుతోంది. 2017లో 75,499 మంది జైలుకి రాగా 2016 విషయానికి వస్తే ఆ సంఖ్య 62,608 మందికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు విద్యాబోధన చేయడంతో పాటు వారు బయటికెళ్లాక సద్బుద్దితో మెలిగేలా చర్యలు చేపడుతున్నామంటున్నారు జైలు శాఖ డీసీ వికే సింగ్. ఈ కేసు సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. మన జైలులో మేము ప్రిజనర్స్ కి ఇప్పుడు కౌన్సిలింగ్ చేసే టీం ఉంది కదా, అది చాలా ప్రొఫెషనల్ టీం ఉంది. నా ఐడియా ఏమంటే స్వీడన్ నార్వే లాగా అసలే జైలు మూసివేయాలి. జైలు ఎందుకు? నేరం తగ్గుతుంటే ప్రిజనర్స్ సంఖ్య కూడా తగ్గుతుంది. దేనికి మేము అందరూ కృషి చేయాలి. మరోవైపు కరుడుగట్టిన నేరస్తుడు నయంతో తమ సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా ప్రతి 3 నెలలకోసారి ఖైదీని ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్ కు మార్చుతున్నామని చెప్పారు ఆయన. వాయిసూట్ జైల్ ఒక ఇన్కార్సరేషన్ క్యాంప్ లాగా జైల్ పని చేయకూడదు, ఒక గ్రోత్ సెంటర్ లాగా పనిచేయాలి. అందుకే ఇప్పటి వరకు మేము 50 ల్యాండ్ పీసెస్ ఐడెంటిఫై మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేసినాము. ఆ 50 ల్యాండ్ పీసెస్లో ఇప్పుడు మేము పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తాము. వచ్చే 3 నెలల్లో ఇంకా మేము 50 ల్యాండ్ పీసెస్ ఇంకా ఐడెంటిఫై చేసి 100 పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేయాలి. ఇది మా ప్రోగ్రామ్ ఉంది. తెలంగాణ జైలుని దేశంలోనే నెంబర్ 1 జైలుగా మారుస్తామని, ప్రభుత్వం మంజూరు చేసిన 10 కోట్ల రూపాయలతో జైల్లో సీసీ కెమెరాలు వాకీటాకీలు కొనుగోలు చేయనున్నట్లు చెబుతోంది జైలు.